Nama Sakala Kalyana Karine Karuna Atmane Srivatsa Vakshase Tasmai Lakshmi Narayana Atmane Sri Venkateswara Swamivari Sahasranamamruta Dharlo Nalugu Vandala Yabhi Aidava Namam Om Grahagraya Namaha Chala Amrutamayamaina 20 Grahagraha అనే 20 పదం అంటే గజేంద్రుడిని పట్టినటువంటి మొసలిని సంహరించినటువంటి స్వామి గుర్తుకు రావాలి. సాధారణంగా ఐరావతము అని అంటూ ఉంటాం. ఐరావతం గజేంద్రాణం అని ఆయనే చెప్పుకున్నారు. ఇరా అపసంతి యత్ర స ఇరావాన్ సముద్ర ఇర కలిగినటువంటిది సముద్రము తత్ర జాత ఐరావత. ఈ ఐరావతం గజజాతికి కూటస్థమైంది. ఈ గజజాతిలో ప్రభవించినటువంటి ఒకనొక ఏనుగ అటువంటి వనచరము వెళ్ళి ఒక జలచరము చేత పీడింపబడుతోంది. ఆ సమయంలో ఆ యొక్క జలచరము గట్టిగా పట్టేసింది ఏనుగ యొక్క వెనుక కాలును. అప్పుడు ఆ గజేంద్రుడు దశలక్ష కోటి కరణీనాథుండి విడిపించుకోలేకపోయాడు. ఆయన గొప్పగా ప్రార్థన చేశాడు, స్వామి నువ్వు ఎక్కడుంటావు? ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనం మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి ఆ శ్రీ వైకుంఠంలో అక్కడ ఉండేటువంటి నువ్వు వచ్చి నన్ను కాపాడాలి. ఎంత ఆర్తితో ప్రార్థించాడు. అలా వైకుంఠపురంబులో నగరిలోన్ ఆమూల సౌధంబుదాపల. ఆ మూల అంటే అది ఎక్కడో ఆ యొక్క వెళ్ళేటువంటి బహిర్భూమ మూల అనేటువంటి భావన కాదు. మూలము అంటే ప్రధానము, అంటే ఇప్పుడు మూల స్తంభము అంటారే, అలా ప్రధానమైనటువంటి ఆ మూలదాపల మందార వరామృతామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు. అక్కడ అమ్మవారితో స్వామి చక్కగా ఆ పాదాలు ఒత్తించుకుంటూ సరస సల్లాపాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అలా సరస సల్లాపాలలో మునిగి తేలుతూ ఉండేటువంటి ఆ స్వామిని ఏమని కీర్తించాడు గజేంద్రుడు? ఆపన్న ప్రసన్నుడు. ఎవరు ఆపదతో ఉంటే వారి పట్ల చక్కగా ప్రసన్నుడయ్యేటువంటి ఆ స్వామిని వేహువల నాగేంద్రము భయపడినటువంటి ఆ గజేంద్రుడు పాహీ పాహీ అన కుయాళించి సంరంభి అలా పాహి కాపాడు కాపాడు అని చెప్పి చెప్పంగానే ఆయన హృదయాన్ని తాకింది. నీవే తప్ప ఇతఃపరం మెరుగ మన్నింపందగుంది నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఎప్పుడైతే ప్రార్థించేశాడో ఇంకా ఆయన ఎవ్వరికీ చెప్పడు. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. నిఖిల కళ్యాణ గుణైక సింధు అయినటువంటి ఆయన లీల చేత ఈ సృష్టి సృజన చేసినటువంటి వాడు సృష్టిలో ఒక గజేంద్రుడు ఆర్తితో పిలుస్తూ ఉంటే ఒకళ్ళకి చెప్పవలసినటువంటి బాధ్యత ఒకళ్ళు అనుమతి తీసుకోవలసినటువంటి అవసరం లేదు. ప్రియురాలైనటువంటి అసలు లక్ష్మీదేవికే చెప్పలేదని సిరికిం చెప్పడు. శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు ఏ పరివారం మునుజీరడు. ఆయన పిలిస్తే ఎంతమంది ఆ విశ్వక్షేమాది పరివారం తరలి వస్తారు. అసలు ఆయన ఎక్కేటువంటి నిత్యవాహనం అయినటువంటి గరుడాళ్ళ వారిని ఆయన మన్నించట్లేదు. అభ్రగపతి మన్నింపడు ఆకర్ణికాంతర ధన్యుల్లము చక్కనొత్తడు. ఆ యొక్క చక్కటి జుట్టంతా కూడా అలా వేలాడుతూ ఉంటే ముఖంపైకి వస్తూ ఉంటే దాన్ని చక్కగా సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనే లేదు. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వేరుడు గజ ప్రాణావనోత్సాహి. ఆ గజములను కాపాడాలి అనేటువంటిది ఎప్పుడైతే వచ్చేసిందో ఆ గజరక్షణ ఉత్సాహి అయినటువంటి స్వామి పరుగు పరుగును వచ్చేస్తున్నాడు. గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు, స్వామి నాహం కళేబరస్యాస్య త్రణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుం తవ. స్వామి నువ్వు రావాలి, నీవు వచ్చి నా తొండముయందుండేటువంటి రెండు పద్మములు ఉన్నాయి ఆ పద్మల్ని పాద పద్మముల దగ్గర ఉంచి నేను ఈ దేహాన్ని విడిచిపెట్టేయాలి అని కోరుకుంటోంది. అంతే, అంతకుమించి ఆ గజేంద్రుడు కోరుకోవట్లేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి చక్కగా ఆ చక్రాన్ని ప్రయోగించడం అనేది మన పోతన గారు చూపించారు. కానీ లీల ఏమిటంటే ఆ గ్రాహజ్ఞుడైనటువంటి ఆయన యొక్క చేతి చేత
విడవబడినటువంటి చక్రము అవక్ర పరాక్రమంతో అక్కడ ఉండేటువంటి మొసళ్ళ అన్నింటినీ కూడా శిక్షించేసింది. మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున దాగిన్ మకరాలయమున తిరిగేడి మకరంబులు ఆది కూర్మ మరో రోజుచ్చన్. ఇలా ఆ యొక్క పరాక్రమానికి మకరం వెళ్ళి సూర్యుడిలో ఉంటే సూర్యుడికి అప్పటి నుంచి మకరాంకుడు అనేటువంటి పేరు వచ్చింది. అలాగే మకర చిహ్నుడు అంటే మకర నిధి కలిగినటువంటి వాడు అని కుబేరుడికి ఎప్పటి నుంచి పేరు వచ్చింది అంటే ఇక్కడి నుంచి భయపడి ఆ గజేంద్ర రక్షణ వేళ ఒక మకరం వెళ్ళి ఆ ధనదు మాటున దాగింది కుబేరుడు వెనకాల దాక్కుందిట. మిగతావన్నీ ఏమయ్యాయి అక్కడ ఉండేటువంటి మకరములు అది మకరాలయం కదా అంటే అవన్నీ వెళ్ళి ఆది కూర్మం ఉంది కదా సముద్రం లోపల మందరగిరిని ఉద్ధరించినటువంటిది దాని వెనకాల వెళ్ళి దాక్కున్నాయట. అక్కడ స్వామి వెనకాలకి చక్రం వచ్చి చంపదు కదా అని వాటి విశ్వాసం. కాబట్టి అటువంటి ఆ యొక్క గజేంద్రునికి పాదమునికి పాపం ఎప్పటి నుంచో ఆయన పోరాడాడు. విష్ణువును ప్రార్థించగానే ఆయన వచ్చి రక్షించాడు. ఆ బయటికి వచ్చినటువంటి ఆ నక్రము యొక్క వైభవము మోక్షము పొందటమే. అలాగే ఆ గజేంద్రమును పట్టుకుని విడిచినటువంటి నక్రము అది మోక్షాన్ని పొందింది, గజేంద్రము మోక్షాన్ని పొందింది, విన్నటువంటి మనము మోక్షాన్ని పొందుతాం. కాబట్టి దీన్ని గజేంద్ర మోక్షణము అని అన్నారు. కాబట్టి అటువంటి గొప్ప దీక్షాదక్షుడు స్వామివారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క 456వ నామం సహస్రనామావళిలో ఓం గజరక్షకాయ నమః. గజరక్షక అంటే గజేంద్రుడిని కాపాడినటువంటి వాడు. ఈ గజేంద్రుడు ఒకప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన చక్కగా ప్రార్థన చేశాడు. జఘానతాన్ వనే దేవ సంచరన్ స ఇతస్తత తత్రైకం హస్తినం దృష్ట్వా మదోన్మత్త వనేచరం. సరే, ఆ ఇంద్రద్యుమ్న మహారాజు గజేంద్ర మోక్షంలో చేశాడు అదొకటి. తరువాత మరొక గజేంద్రుణ్ణి స్వామివారు కాపాడాడు. అది మనం వెంకటాచల మహాత్యంలో కలియుగంలో జరిగినటువంటి లీలగా గుర్తించాలి. పారువేటలో స్వామివారు మంచి ధనస్సు ధరించి ఆయన అనేకమైనటువంటి ఆ మృగాలన్నింటినీ శిక్షిస్తూ ముందుకు వెడుతూ ఉంటే ఒక ఏనుగు ఆయన కంటబడింది. వెంటనే ఆయన మదించినటువంటి దాన్ని సంహరించేటువంటి స్వభావం కలిగినటువంటి శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి ఆ పరాత్పరుడు తం హంతుం అగమత్ పృష్ఠం ఆ ఏనుగు వెనక్కలు వెళ్ళాడు. ఏనుగు మెల్లిగా నడుస్తున్నట్టు ఉంటుంది కానీ చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన వాయుదేవుడినే అశ్వంగా చేసుకుని పారువేటలో వెళ్తున్నాడు స్వామి. వెనకాల పరుగు పరుగును వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ యొక్క మదగజం వెనకాల స్వామివారు కూడా గుర్రం పైన. అనుసృత్య రమాపతి లక్ష్మీపతి అలా అనుసరించి వస్తూ ఉంటే భయపడిపోయింది. భయాద్ భీత వృషాకపి ఆ యొక్క వృషాకపిని దర్శించి భయపడిపోయి సయోజనార్థం గత్వాత్ తత్రదేవం జనార్దనం ఒక యోజనం దూరం పరిగెత్తగలిగింది. దానికి ఓపిక అయిపోయింది. వెంటనే ఏం చేసింది, దండవత్పతితో భూత్వా ఆ వృషాకపి అయినటువంటి శ్రీనివాస ప్రభువు ముందు ఆ దండము వలె అంటే ఒక కర్ర అలా పడితే ఎలా పడుతుందో అలా సాష్టాంగ పడిపోయింది. సుండా దండం ఉధృత్య గర్జయన్ తన తొండాన్ని ఎత్తేసి ఆ ప్రార్థన చేసేసింది. ఎలా గజేంద్రుడు ఆనాడు ప్రార్థన చేశాడే అలా ప్రార్థించేసింది. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమః అపవర్గాయ పరాయణాయ. ఇలా ప్రార్థిస్తే కరిగిపోడా స్వామి? వెంటనే అలా కరిగిపోయి కదిలిపోయినటువంటి స్వామికి కంట్లో పడేట్టుగా పద్మావతి అమ్మవారిని గజరాజు చేసేశాడు. చూడండి, గజరాజు ఎంతటి తెలివైనటువంటి వాడు. యదా గతః ఎప్పుడైతే ఆ యొక్క గజరాజు శరణాగతి చేసి తొండంతో అమ్మవారిని చూపించేసి వెళ్ళిపోయాడో యదా గతః తదా కన్యా దృష్టి మార్గం ఉపాశ్రిత అని కంట్లో గజగామిని అయినటువంటి ఆ యొక్క పద్మావతి అమ్మవారు పడింది. వెంటనే ఇంకా ఈ గజరాజు కళ్యాణానుసంధానకుడైపోయాడు. తర్వాత గజముల పైన ఆ తల్లి భద్రగజముల పైన ఊరేగింపుగా ఎదురొచ్చే వరకు కూడా సరిపోయేట్లుగా స్వామి ప్రణాళిక వేశాడు తన రూప సంపద చేత అమ్మవారికి. సాక్షాన్ మన్మథ మన్మథ పీతాంబరధర స్రగ్వీ ఆయన పీతాంబరధారుడయ్యి దివ్య స్వరూపంతో కనిపిస్తే ఆ పద్మావతి అమ్మవారి యొక్క ఆ మోహం అంతా కూడా ఆవరించేసి స్వామివారిపై వచ్చేసింది. అంటే
గజము ఏదైతే తన మోహాన్ని తొలగించుకుందో పారువేటలో అది పద్మావతి అమ్మవారికి ఆవాహింపజేశాడు మన శ్రీనివాస స్వామి. కాబట్టి ఆ యొక్క కళ్యాణానికి, శ్రీనివాస స్వామి కళ్యాణానికి అనుసంధానమైనటువంటిది గజం. కాబట్టి అందుకే దృష్టి మార్గం ఉపాశ్రిత అన్నారు. అంటే గజం వెళ్ళిపోయినటువంటి మార్గంలో ఆ యొక్క పద్మావతి అమ్మవారు వచ్చారు అని అంటే ఆ పారువేటకు పరమావధి అయిపోయింది. ఆ స్వామి వేటలో అమ్మవారు కూడా వచ్చేసింది. అమ్మవారిని వేటాడాడు మన స్వామి. సృష్టిలో దేన్నైనా కూడా పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు శ్రీనివాస ప్రభు. అందుకే ఆ గజేంద్ర రక్షకుడైనటువంటి స్వామినే ప్రార్థిస్తారు ఆర్తత్రాణపరాయణుడు. నక్రగ్రస్తపదం సముద్ధృతగరం బ్రహ్మాదయోభోసురాహ రక్షంతామితి దీన వాక్యకరిణ దేవేశ్వశక్తిషుయ మా భైషీరితి తస్య నక్రహననే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణ.